హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ గ్రిడ్. ఈరోజు మనం కనకదుర్గ ఫ్లైఓవర్ అప్డేట్ చూద్దాం. చాలా రోజుల తర్వాత అప్డేట్ చూస్తున్నాం. కొన్ని వర్క్స్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది, కానీ మంచి అప్డేట్స్ కూడా ఉన్నాయి. అందులో వాళ్ళ ఎండ కూడా కొంచెం తగ్గుతుంది జూన్ మంత్ స్టార్ట్ అయిన కాడ నుంచి. హోప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలనుకుని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి మనం ఇప్పుడు విఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మీకు ఎదురుగా కనిపిస్తుంది డౌన్ స్టార్టింగ్ ప్లేస్, వెరీ ఎండ్ ఆఫ్ ఫ్లైఓవర్. మీ ఈ కొంచెం ఎదురు కొంచెం పార్ట్ ట్రెడిషనల్ వేలో వేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఇది వింగ్స్ బ్లాక్స్ కాకుండా మామూలు అంతమంది పాత ట్రెడిషనల్ వేలో ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఈ స్పీడ్లో కంప్లీట్ అయితే మనకు మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ లోపల మనకు ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రిప్షన్ యూట్యూబర్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తే మనం రథం సెంటర్ దగ్గర ఏదో వై పిల్లర్లు ఉన్నాయో, అఫ్కోర్స్ అక్కడ దగ్గర కూడా వెళ్దాం. ఆ వై పిల్లల మధ్యలో బ్లాక్స్ వేసారు. ఆ వై పిల్లల మీద కొంచెం పని ఉంది, ఆ పని ఇక్కడ కంప్లీట్ అయ్యింది. కనెక్టివిటీ అయితే బ్లాక్స్ వేసారు, తర్వాత నిదానంగా సైడ్ వింగ్స్ కూడా పెడతారు. ఇక్కడ వరకు ఆ సైడ్ వింగ్స్ పార్ట్, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ట్రెడిషనల్ వేలో ఫ్లైఓవర్ ఉంటుంది కొంచెం పార్ట్. ఇప్పుడు మనం విఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మనం కొంచెం ముందుకు వచ్చాం. ఎదురుగా రథం సెంటర్, కొంచెం మబ్బులు ఉండటం వల్ల కొంచెం క్లారిటీ తగ్గినట్టుంది. ఎందుకంటే వై పిల్లర్ మీద రెండు వై పిల్లర్లు ఉన్నాయి, ఆ వై పిల్లర్ల మీద మధ్యలో బ్లాక్స్ పెట్టారు. ఆ వై పిల్లర్ల మీద ఆ బ్లాక్స్ రెడీమేడ్గా అక్కడే తయారు చేస్తారు, సారీ రెడీమేడ్గా కాకుండా అక్కడే తయారు చేస్తారు. మనకి ఇప్పుడు మేజర్గా ఈ వై పిల్లర్ల దగ్గరే వర్క్ ఎక్కువ పెండింగ్ ఉంది. ఈ వర్క్ కంప్లీట్ అయితే మనకు మిగతా వర్క్స్ తొందరగా అయిపోతాయి అని చిన్న వర్క్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాం. దుర్గగుడి దగ్గర ఘాట్ రోడ్ దగ్గర మనకి ఎదురుగా చూడొచ్చు రథం వైపు. ఇక్కడ రెండు వై పిల్లర్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎటువైపు కుమార్పాలెం కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ రెండు ఒక పిల్లర్ అయిపోయింది, ఇంకో పిల్లర్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది. అది కూడా తొందరలో కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి
హెడ్ వాటర్స్ వర్క్స్ వరకు అయింది. అక్కడ మళ్ళీ రెండు వై పిల్లర్లు ఉన్నాయి. అటువైపు కూడా వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చాం హెడ్ వాటర్స్ వర్క్స్ వరకు. మీరు అబ్జర్వ్ చేస్తే మన నార్మల్ పిల్లర్ వై పిల్లర్ మధ్యలో సైడ్ వింగ్స్ కూడా ఎదురుగా కంప్లీట్ అయినాయి. ఆ వై పిల్లర్ మీద కూడా సైడ్ వింగ్స్ పెడుతున్నారు. ఒక పిల్లర్ మీద, రెండు పిల్లర్ మీద బ్లాక్స్ తయారు చేస్తున్నారు. ఇదే స్పీడ్ మీద అయితే సెప్టెంబర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము డిలే అయితే చెప్పలేము. ఇప్పుడు అక్కడ వైపు పిల్లర్ మీద కూడా ఒక సైడ్ వింగ్స్ కంప్లీట్ అయినాయి ఒక దాని మీద. నెక్స్ట్ రెండు వైపు పిల్లర్ మీద కూడా మధ్యలో త్వరలో ఆ సైడ్ వింగ్స్ వేస్తారు. ఒకసారి మేము రిటర్న్ వెళ్ళి అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రిప్షన్ ఒక యూట్యూబర్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.